ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా బలగాలను ఉపసంహరించుకున్న అనంతరం అక్కడ తీవ్ర సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి. ఇదే సమయంలో అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ఆసియాలో కీలక పర్యటన చేపట్టారు. రెండు దేశాల పర్యటనలో భాగంగా ఆదివారం ఉదయం సింగపూర్లో దిగిన కమలా హారిస్ అక్కడ రెండు రోజుల పాటు పర్యటించారు. ఆ దేశ అధ్యక్షుడు ప్రధానమంత్రితో కమలా హారిస్ భేటీ కావడంతో పాటు అమెరికాను నావికా విభాగం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ప్రసంగించారు. అనంతరం మంగళవారం సాయంత్రం కమలా హారిస్ వియత్నాం చేరుకుంటారు. అయితే ఆఫ్ఘన్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్న వేళ కమలా హారిస్ ఆసియా పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఈ ప్రాంత దేశాలకు భరోసా కల్పించడంలో అమెరికా ఉపాధ్యక్షురాలు చేస్తున్న ఈ పర్యటన ఎంతో దోహదపడుతుంది. ఇండో పసిఫిక్ ప్రాంతంలో రాజకీయంగా నావికా పరంగా చైనా ఆధిపత్యం ఓ సవాలుగా మారింది. చైనాతో పొంచి ఉన్న ఈ ముప్పును ఎదుర్కోవడంతో పాటు చైనా ప్రాబల్యాన్ని తగ్గించడంలో వ్యూహాత్మకంగా ఆర్థికంగానూ ఈ ప్రాంతం అమెరికాకు ఎంతో ముఖ్యమైనది అని వైట్ హౌస్ సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు. తాజాగా ఆఫ్ఘనిస్తాన్ పరిణామాలను ఇదే విధంగా చూస్తున్నామన్నారు. ఈ ప్రాంతం పైన అమెరికాకు నిబద్ధత ఉన్న విషయాన్ని ఉపాధ్యక్షురాలు తన పర్యటనలో స్పష్టం చేస్తారని వైట్ హౌస్ అధికారి వెల్లడించారు. ఇదిలా ఉంటే ఆఫ్ఘన్ విషయంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వ్యవహరించిన తీరుపై అంతర్జాతీయంగా విమర్శలు వస్తున్నాయి. బలగాలను వెనక్కి పిలిపించడంలో అధ్యక్షుడు సరిగా వ్యవహరించలేదనే వాదన ఉంది. ఇదే సమయంలో ఆఫ్ఘన్ నుంచి అమెరికన్లతో పాటు ఇతర దేశాల పౌరులను తరలించడంలో అమెరికా సైన్యం జాప్యం చేస్తుందని విమర్శలు ఎక్కువయ్యాయి. అయినప్పటికీ తాలిబాన్ ఆక్రమిత ఆఫ్ఘన్ నుంచి అమెరికన్లు మిత్ర దేశాల వారిని తరలిస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అభయాన్నిచ్చారు. ఇక ఆఫ్ఘన్ పై మునుపటి అమెరికా ప్రభుత్వం ప్రస్తుతం ఆఫ్ఘన్లో నెలకొన్న పరిస్థితులకు కారణమైన వివిధ అంశాలకు సంబంధించి ఈ ప్రాంతంలో విశ్వసనీయతను పెంపొందించుకోవడం అమెరికాకు ఎంతో అవసరమని సింగపూర్లో అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు ముస్తఫా ఇజావుద్దీన్ అభిప్రాయపడ్డారు.